May I ask you a question now? ఇప్పుడు మీ యొద్ద నేను ఒక ప్రశ్న అడుగుదను. Some people may not like that question. కొంతమందికి ఈ ప్రశ్న వారికి ఇష్టము ఉండదు. When you were under lockdown. మీరు లాక్ డౌన్ లో కనబడినప్పుడు. So when there were no worship. ఆరాధన లేని సమయమందు. What did you do? మీరు ఏమి చేసి ఉన్నారు? Did you hook yourself to that message and this message and that pastor and this pastor? ఈ ప్రసంగానికి ఆ ప్రసంగానికి లేక ఆ పాస్టర్ గారికి మాటకు ఈ మా పాస్టర్ గారికి మాటకు దానికే మీకు తల ఒగ్గి మీరు అప్పగించుకొని ఉన్నారా? When pastors, when we have got so many messages of our own pastors. మనక పాస్టర్లు మనం చూసినప్పుడు ఎంతో మంది ఎన్నో విధమైనటువంటి ప్రసంగములు మనకు అందించిన వారు ఉన్నారు. So then those messages would be sufficient for you. ఆ ప్రసంగములన్నీ కూడా మీ జీవితమునకు చాలినవిగానే కనబడుచు ఉన్నవి. So then we don't say that all other messages are wrong. మనం ఇతర ప్రసంగములన్నీ కూడా బయట ప్రసంగములు తప్పు అని చెప్పి మనం చెప్పుటలేదు. We have got a principle. అయితే మనకి ఒక క్రమం అనేది ఒక క్రమ పద్ధతి మనకు కనబడుచు ఉన్నది. యు మే బి ఎ పూర్ పర్సన్. నువ్వు ఒక పేదవానిగా నువ్వు కనబడవచ్చును. యు మే నాట్ బి ఏబుల్ టు గివ్ నరిషింగ్ ఫుడ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ యొక్క పిల్లలకు నువ్వు చాలినంత పోషించే ఆహారమును పెట్టలేకపోవచ్చును. విల్ యు పర్మిట్ యువర్ చైల్డ్ టు ఈట్ ఫ్రమ్ ద నేబర్స్ హౌస్? అలాగైనట్లయితే నీ పిల్లను బయటకు పంపి పొరుగువాని ఇంటిలోంచి తినమని చెప్పి నువ్వు అనుమతించేదవా? నో, దేర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఫర్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఆల్సో. లేదు, దేవుని యొక్క సంఘమును అది అనుసరించవలసిన ఒక సిద్ధాంతము ఒక క్రమ పద్ధతి సంఘమునకు ఉన్నది. Anything happen, you remain in this house. నీకు ఏది సంభవించినను సరే ఆయొక్క ఇంటిలోనే నువ్వు నిలిచి ఉండవలసి ఉన్నది. By that we say that we don't say that all other messages are wrong. దాన్ని బట్టి ఇతర ప్రసంగములన్నీ కూడా తప్పు అని చెప్పి మనం చెప్పుటలేదు. As Pastor T.U. Thomas mentioned once. ఒకసారి పాస్టర్ టి.యు. థామస్ గారు చెప్పినట్టుగా, we don't claim to be the best of the groups. అన్ని best of the churches. అన్ని సంఘాల కంటే కూడా మనమే శ్రేష్టమైనటువంటి సంఘమై ఉన్నామని హక్కుతో మేమేం చెప్పుకొనుటలేదు. There may be other churches also doing a better ministry. ఒకవేళ ఇతర సంఘముల వారు కూడా మనకంటే ఒక శ్రేష్టమైన సేవను వారు చేయించిన వారిగా కనబడవచ్చును. బట్ గాడ్ హస్ పుట్ మీ ఇన్ దిస్ ఇన్. అయితే దేవుడు నన్ను ఈ పూటకూళ్ళ వాని యొక్క ఇంటిలో చేర్చి ఉన్నాడు. He has asked me to remain in this house. ఈ ఇంటిలోనే నిలిచి ఉండాలి అని చెప్పి ప్రభు నాకు సెలవిచ్చాను. So what was the instruction given by those spies? కావున వేగుల వారు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమై ఉన్నది? So you understand, have a understanding about the true fellowship. నిజమైనటువంటి సహవాసము పరిశుద్ధ సహవాసముల గురించి మీరు గ్రహింపవలసి ఉన్నది. Remain in this fellowship of the saints, nothing will happen to you. పరిశుద్ధుల యొక్క సహవాసములోనే మీరు నిలిచి ఉండండి, ఏ హాని మీకు సంభవింపదు. Now you know, you must understand, everyone is fainting outside, everyone is scared. బయట అనేకులను చూసినప్పుడు వారు సొమ్మసిల్లి పోచున్నారు, బెదిరిపోయి వారు భయపడుచున్న స్థితిలో కనబడుచున్నారు. In chapter 2 verse 9, what do we read? అయితే యెహోషువా 2వ అధ్యాయము 9వ వాక్యమంది ఏమని చదువుచున్నాము? Rahab says the people are discouraged, their hearts are melting. ఇక్కడ రాహాబు చెప్పుచున్నది, జనులందరూ కూడా అధైర్యపడి ఉన్నారు, వారికి భయం కలుగుచూ ఉన్నది, ధైర్యము చెడి ఉన్నారు అని చెప్పి చెప్పుచూ ఉన్నది. Because of this pandemic, people are afraid. ఈ యొక్క తెగుళ్ళు లోకం మీదకి వచ్చినందున ఈ వైరస్ వల్ల జనులందరూ కూడా ఎంతో భయపడుచు ఉన్నారు. యు నో, వెన్ వి ఆర్ ట్రావెలింగ్ బై ట్రైన్, మేము ట్రైన్ లో ప్రయాణం చేయించు వచ్చినప్పుడు, మదర్స్ ఆర్ సో కేర్ఫుల్.